విజయనగరం జిల్లా కొమరాడ మండలం ఓ గ్రామ పంచాయతీలు రికార్డులు మాయమయ్యాయి. శివిని గ్రామ పంచాయతీ కార్యాలయంలో అధికారులు నాయకులు కలిసి ఆ గ్రామ అభివృద్ధి మరియు ఆదాయ వ్యయాల రికార్డులను మాయం చేశారు. గ్రామంలో గత 5 సంవత్సరాలుగా ఎటువంటి అభివృద్ధి జరగకపోవడం, అలాగే గ్రామాభివృద్ధికి వచ్చిన నిధులు ఖర్చు జరగడంతో గ్రామస్తులకు అనుమానం వచ్చి అధికారులను సర్పంచ్ని చేసిన ఖర్చులు, అలాగే గ్రామం ద్వారా వచ్చే నిధులు దేనికి వినియోగించారో రికార్డులు చూపించమని అధికారులను కోరగా రికార్డులు లేవని తెలియజేశారు. అయితే రికార్డులు ఏమైనట్లు, రికార్డుల మాయం వెనుక అవినీతి దాగి ఉందా, అధికారులు నాయకులు కలిసి నిధులను మాయం చేశారా అన్న కోణంలో నేడు శివిని గ్రామంలో ఉన్నతాధికారులు విచారణ చేస్తున్నారు. డిఎల్పిఓ మోహన్ రావు. సమాచారం వచ్చేయటం ద్వారా మా గ్రామ కార్యదర్శిని 2013 నుంచి 2018 ఆగస్టు 2 వరకు గత పంచాయతీ పాలనలో ఉన్నటువంటి జమా ఖర్చుల విషయమే ఆ సమాచారం వచ్చేయటం ద్వారా గ్రామ కార్యదర్శిని కోరడం జరిగింది. మా గ్రామ కార్యదర్శి ద్వారా ఆయన నా దగ్గర ఎటువంటి రికార్డులు లేవు, నాకు ఇంతవరకు ఛార్జ్ ఇవ్వలేదని చెప్పి ఆయన లిఖితపూర్వకంగా ఆయన నాకు రిస్ట్ పోస్ట్ ద్వారా పంపించారు. ఆయన అప్పటికి 3 సంవత్సరాలు అయ్యి మా ఊర్లో గ్రామ కార్యదర్శిగా పనిచేస్తున్నారు. రికార్డులు లేవంటున్నారు, ఆయన దగ్గర ఎటువంటి ఛార్జ్ ఇవ్వలేదు అంటున్నారు, కానీ ఆ టైంలో 24 లక్షల రూపాయలు డబ్బు తీయడం జరిగింది పంచాయతీ.